రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల బలవన్ మరణాలు. ఇసుక అక్రమ రవాణా, ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన దీక్షల కార్యక్రమంలో భాగంగా కొండపి ఎమ్మెల్యే స్వామి కొండపి పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఈ పరిస్థితి రాలేదని, కొత్త ప్రభుత్వం అవగాహన లోపమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో అల్లాడుతున్నారని, అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడా ఆకలి బాధలు లేవని చెబుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగుచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక వారోత్సవాలు చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పంపించారంటే ప్రస్తుతం ఇసుక అందడం లేదనేది వారి మాటల్లో వాళ్ళు పూర్తిగా అంగీకరించినట్టుగా మనం భావించుకోవాలి. అంతేకాకుండా పక్క రాష్ట్రాలకు డీజీపీ దగ్గరుండి స్వయాన ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని ఆదేశాలు ఇచ్చారు. అంటే పక్క రాష్ట్రాలకి ఈరోజు ఇసుక వెళ్తుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు అంగీకరించినట్లు మనం భావించాలి. అంటే ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేదు, కానీ పక్క రాష్ట్రాలకి ఈ రాష్ట్రం నుంచి ఇసుక తరలిపోతుందనే విషయాన్ని పరోక్షంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించిన విషయాన్ని మనం గుర్తు చేస్తాము. ప్లంబర్స్, పెయింటర్స్, సెంట్రింగ్ మేస్త్రులు, అదేవిధంగా సిమెంట్ కోట్లు, ఇనుప కోట్లు, తర్వాత శానిటరీ షాపులు, ఇవన్నీ కూడా దివాళా తీసిన విషయాన్ని మనం ఆ ట్రక్కుల వాళ్ళు కూడాను దీని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలు చేసే విమర్శల్లోనే స్వీకరించి సరిదిద్దుకొని మంచి పాలన అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లా కాకుండా ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి, రాబందులు రాళ్ళేసినట్టుగా ప్రతిపక్షాలు మా ప్రభుత్వం మీద దాడి చేస్తారని చెప్పంటే అది మీ అజ్ఞానానికి పరాకాష్ట అని చెప్పేసి మనం చెప్తాము. ప్రజలు వాస్తవ పరిస్థితి ఏదైతే తెచ్చారో, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో, ప్రజలు మీడియా ద్వారా ప్రపంచ దృష్టికి తీసుకొచ్చిన విషయాల్ని సమీక్షలో మీరు పరోక్షంగా అంగీకరించిన విషయాల్ని ప్రతిపక్షాలు రాబందులాగా రాళ్ళేస్తున్నారని అంటాం. మీ తప్పులు ఎవరైనా ఎత్తి చూపితే మీరు సహించలేరు అంతలో ఇది నిదర్శనం కూడా నేను సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. డంప్ చేసుకొని నిల్వ చేసుకొని ఇబ్బంది లేకుండా చూస్తారు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ముందు చూపులు లేకపోగా అటువంటి నిల్వలు చేయకపోవడం వల్ల ఇసుక కృత్రిమ కొరత రావటం, దానివల్ల ఇసుక మాఫియా చెలరేగిపోవడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తాం. ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వార్త కూడా వచ్చింది, నిన్న మీడియాలో కూడా వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో. కడప జిల్లా రాజంపేటలో ట్రాక్టర్ని డ్రైవర్ని కొట్టారు వైసీపీ కార్యకర్తలు. ట్రాక్టర్ డ్రైవర్ని ఎందుకు కొట్టారంటే, వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రకారం ఇసుక తగులుతా ఉంటే అట్లా కాదు, మేము చెప్పినట్టు వినాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నిన్న పాలకొల్లు ఇద్దరు వ్యక్తులకు కావాల్సినటువంటి ఇసుకని, ఇద్దరు వ్యక్తుల పేరు మీద బుక్ చేసుకున్న ఇసుకని ఒకే ట్రాక్టర్లో లోడ్ చేస్తున్నారు. స్వయాన మా టీడీఎల్పి ఉపనాయకుడు పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారు పట్టుకున్నారు. దాన్ని రామానాయుడు గారు పట్టుకొని ఇద్దరు వ్యక్తులు వేరువేరు అడ్రస్కి పోయి ఇసుకుని ఒకే ట్రాక్టర్ ఎట్లా లోడ్ చేస్తున్నారంటే, ఇదంతా తీగలంటే దొంగ గదిలినట్టు ఒక వైసీపీ నాయకుడు దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు తీసుకుపోతా ఉంది. ఈ విధంగా మీ కార్యకర్తలు మీరు చేసే దోపిడీ, కృత్రిమ కొరత,
వీటన్నింటినీ కప్పిపుచ్చుకొని ప్రతిపక్షాలు విమర్శించడం న్యాయం కాదు, ధర్మం కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాట్లాడుతాను. ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆత్మహత్యల్ని బాధ్యత కలిగినటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి సీతాంగనాథరాజు గారు, అవి అనారోగ్య మరణాలు అని అవహేళన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించారు, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజల ప్రాణాలని అంత చులకనగా మాట్లాడటం మీకు తగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. అవి ఆత్మహత్యలు, అవి అనారోగ్య మరణాలు ఆత్మహత్యలు చిత్రీకరిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారంటే, ఈరోజు సెల్ఫీ తీసుకొని సెల్ఫీలో వాళ్ళ వాయిస్ ఇచ్చి వీడియోలు ఇచ్చినటువంటి వాటిని ఎవరికి ఎంత అడిగితే అంత ఇసుక మీరు అందించినాడే, ఈ బ్లాక్ మార్కెట్, ఇసుక మాఫియా దూరం అవుతాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరోక్షంగా అంగీకరించిన వాస్తవాలని సరిదిద్దుకోవాలని, ఇసుక ప్రజలకు అందుబాటులో తేవాలని, భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము. దీని మీద ఈరోజు కూడా మా పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కూడాను ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజా సమస్యలు ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి సమస్యల్ని సవినయంగా స్వీకరించి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలని కూడా నేను కోరుకుంటున్నాం. మూడు